అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశం సామాన్య భక్తులకి దాదాపు 2 సంవత్సరాల తర్వాత మనం కరోనా నిబంధనలన్నీ సడలించినాక దర్శనాలకి వెసులుబాటు కల్పించాం కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన సామాన్య భక్తులకి సర్వదర్శనం కానివ్వండి, స్లాట్ బుకింగ్ కానివ్వండి, ఇవన్నీ ప్యారలల్గా కంటిన్యూ చేద్దాం. ఏ భక్తులు కూడా ఇబ్బంది పడకుండా క్యూ లైన్లో కానీ వైకుంఠంలో కానీ త్వరితగతిన దర్శనాలు చేయించడానికి అధికారులు ఆల్రెడీ చేయించే కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల భక్తులకు ఇబ్బందులు రాకుండా చూసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని బోర్డు సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి అధికారులు కూడా అన్ని విధాలా మేము ఏ విధంగా సమాయత్తం అయ్యారని కూడా ఎక్స్ప్లెయిన్ కూడా చెప్పారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో భక్తులు విరిగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వదర్శనాలు సామాన్య భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా సరాసరి వచ్చి దర్శనం చేసుకునే ఏర్పాటు అది శాశ్వతంగా ఉండే కార్యక్రమం కూడా చేస్తాం. అదేవిధంగా స్లాట్ బుకింగ్లు ఇవన్నీ కూడా చేస్తాం. అదేవిధంగా నడకదారి గుండా వచ్చే వాళ్ళకు కూడా కొంచెం ప్రాధాన్యతనిచ్చే విధంగా ఏర్పాట్లు కూడా చేయమని చెప్పడం జరిగింది. అంటే ఇదివరకు నడకదారిని వచ్చే వాళ్ళకి శీఘ్ర దర్శనం ఇచ్చే ఎసులుబాటు ఉండేది, దాన్ని కూడా మళ్ళా కంటిన్యూ చేయాలని చెప్పడం జరిగింది. ఇవాళ జరిగిన బోర్డు సమావేశంలో ప్రధానంగా చెప్పుకోదగ్గ ముఖ్య అంశం మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయి నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి 10 ఎకరాలు బొంబాయి నగరం నడిబొడ్డులో నవీ బొంబాయిలో 10 ఎకరాలు ల్యాండ్ అలాట్ చేయటమే కాక ఆ ల్యాండ్ అలాట్మెంట్ పేపర్లు కూడా ఆ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆదిత్య ఠాక్రే గారు తీసుకొచ్చి స్వామివారి సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎందుకు ఇది ప్రధానంగా చెప్పుకోవాలంటే బాంబేలో ఆలయం నిర్మించాలని మహారాష్ట్ర నుంచి దాదాపు 8 సంవత్సరాల నుంచి భక్తులు విజ్ఞప్తులు ఉన్నా మనకి సరైన అనువైన స్థలము దొరక్క ఆల్రెడీ మనకు స్థలం ఉంది. అది కేవలం 1000 స్క్వేర్ మీటర్స్ స్థలం ఉంది. 1000 స్క్వేర్ మీటర్స్లో గుడి కట్టడం కష్టం కాబట్టి మనం ఇన్నాళ్ళ నుంచి ఆ కార్యక్రమం చేపట్టలేకపోయాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా బొంబాయిలో ఉండే భక్తులకి మనం అద్దె నివాసంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టి భక్తులకు దర్శనం ఇప్పించే పరిస్థితి గత 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది బొంబాయి నగరంలో. ఆ పరిస్థితిని త్వరగా బయటపడాలని మనం రిక్వెస్ట్ చేసిన మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రత్యేక ఆదేశాలకి అదేవిధంగా మన బోర్డు మెంబర్ మిలండ్ సర్వోకర్ కృషి వల్లే ఈరోజు ఇది సాధ్యమైంది. ఆ భూమి విలువ సుమారుగా మార్కెట్ రేట్ ప్రకారం అయితే 500 కోట్లు ఉంటుందంట సుమారుగా 10 ఎకరాల భూమి. సో వారిని ఈరోజు ఈ బోర్డు సమావేశ సందర్భంగా డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని ఫెసిలిటేట్ కూడా చేసి వారి ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది. త్వరలోనే పొడి శంకుస్థాపన కార్యక్రమం కూడా త్వరగా జరిపించండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అధికారులకు ఆదేశించడం జరిగింది. త్వరలోనే డిజైన్లు తయారు చేసి గుడి ప్రారంభానికి శంకుస్థాపన చేసే విధంగా ముంబై నగరంలో ఏర్పాట్లు చేయవలసి రావడం జరిగింది. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఆ గుడి ఏదైతే మనం బాంబేలో నిర్మాణానికి 10 ఎకరాల స్థలం ఇచ్చారో ఆ గుడి నిర్మాణానికి కూడా మొత్తం వాళ్లే ఖర్చు పెట్టుకొని గుడి నిర్మించి టీటీడీ తరఫున అంటే నిర్మించేది మనమే డొనేషన్ ఇవ్వటానికి రేమండ్ సంస్థ గౌతమ్ సింగానియా గారు ముందుకొచ్చి ఈరోజు వాళ్ళ కన్సర్న్ లెటర్ కూడా ఈరోజు వాళ్ళ సమక్షంలోనే ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ 2 గొప్ప కార్యక్రమాలు ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా మన కలియుగదేవ వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించే దాంట్లో మనం ఏ విధంగా ముందుకు పోతూ ఉన్నామో దాంట్లో బాంబేలో మనం 10 ఎకరాలు ఆలయం నిర్మించడం ఉన్నది గొప్ప చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుంది. ఆ కార్యక్రమం ఈరోజు డాక్యుమెంట్స్ అన్నీ మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దేవాలయ నిర్మాణానికి ముందుకొచ్చిన తర్వాత కూడా కన్సర్న్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు నిర్మాణానికి ఫౌండేషన్ వేస్తామో అప్పటి నుంచి వాళ్ళు నిధులు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేసుకోమని కూడా చెప్పడం జరిగింది.